కేవలం హుజూరాబాద్లోనే దళిత బంధు పథకం, మిగిలిన చోట్ల తర్వాత ఎప్పుడో. దీని మీద తెలంగాణ ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. ఆ ప్రతిపక్షాల్లో తెలుగుదేశం అనేది ఎప్పుడో మాయమైంది, అది వేరే సంగతి. కానీ ప్రతిదానికి ఎవరో ఒకరు కోర్టు తలుపు తట్టడం లేదు. ఇదే ఆంధ్రలో అయి ఉంటే ఈ పాటికి కోర్టులో కేసు వేసి స్టే సాధించడం జరిగిపోయి ఉండేది. ఎన్నికలు అయ్యే వరకు ఇలాంటి స్కీములు పనికిరావంటూ వాదించడం, అసలు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే ఇలాంటి స్కీములు అవసరం లేదు అంటూ లాయర్లు వాదనలు వినిపించడం జరిగిపోయి ఉండేవి. అలాగే తెలంగాణలో భూముల అమ్మకం ఎంత సజావుగా సాగిపోయిందో అందరికీ తెలిసిందే. ఆంధ్రలో భూములు అమ్ముతాము అంటే ఏం జరిగిందో కూడా తెలిసిందే. కేంద్రం ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని 5 ఏళ్లు ముందుగా తీసేసుకోవాలనుకుంటే కోర్టు తలుపు తట్టేవారు లేరు. అదే ఆంధ్రలో అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అర్జెంటుగా లేచి కేసు ఫైల్ చేయడానికి పరిగెత్తే వాళ్లు వందల్లో ఉంటారు. ప్రభుత్వానికి మోకాళ్లు అడ్డడమే ధ్యేయంగా ఆంధ్రలో రాజకీయాలు నడుస్తున్నాయి. అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నా తెలంగాణలో ఇదే తెలుగుదేశం పార్టీ కిక్కురమనే పరిస్థితి లేదు. జాతీయ పార్టీ పేరు, 2 చోట్ల కార్యవర్గాలు, తెలంగాణలో కోట్ల విలువైన పార్టీ ఆఫీస్ తప్ప కార్యకలాపాలు అక్కడ శూన్యం. ఇక్కడ మాత్రం ఒకటే కార్యక్రమం, కేసులు, కేసులు, కేసులు. గమ్మత్ ఏంటంటే తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రలో తీసుకుంటున్న నిర్ణయాల మధ్య సిమిలారిటీ ఉంది, కానీ అమల్లోకి వచ్చేసరికి అడ్డంకుల దగ్గర తేడా ఉంటుంది. లేటెస్ట్గా స్కూళ్లు ప్రారంభించే విషయమే తీసుకుందాం. తెలంగాణలో స్కూళ్లని తెరుస్తున్నారు, అయితే ఆన్లైనా ఆఫ్లైనా అన్నది అఫీషియల్గానే ఉంచారు. అంతా సజావుగా సాగిపోతోంది. ఆంధ్రలోనూ స్కూళ్లు తెరిచారు, కోర్టు గట్టిగా మందలించేసింది అంటూ వార్తలొచ్చాయి. అక్కడ కోర్టు వ్యాఖ్యలు, ఇక్కడి కోర్టు వ్యాఖ్యలు అన్నీ పరిశీలిస్తే తప్ప ఎక్కడ ఏమి అన్నది తెలీదు. కానీ పత్రికల్లో మాత్రం అక్కడ ఏమన్నది రాలేదు. ఇక్కడ మాత్రం కోర్టు గట్టిగా కమెంట్ చేసింది అంటూ వార్తలొచ్చేశాయి. మొత్తం మీద జగన్ తన పాలన సాగించినన్నాళ్ళు చిన్నదానికి పెద్దదానికి కోర్టు తలుపులు తడుతూ అడ్డం పడేవారితో ఈదుకు రావాల్సిందే.